సరే మీడియా మిత్రులు ఉన్నారు కదా ఇక్కడ యూపీ పోతున్నాడు నరేంద్ర మోడీ రామ మందిర కట్టుడై మొదలైపోయింది అయోధ్య డెవలప్‌మెంట్ మొదలైపోయింది మనమందరం మనం తోచిన రామ మందిరం కోసం ఏం చేయాలో ఇంటింటికి మనం అందరం చేసినాము భవ్యమైన రామ మందిరం పని నడుస్తా ఉన్నది కాశీలా బ్రహ్మాండమైన కారిడోర్ ఏర్పాటైంది ఇయన్నీ ఎందుకోసం మన మందిరాలు అది కూడా చాలా ప్రత్యేకత ఉన్న మందిరాలు రామ జన్మ భూమి అనండి కాశీ అక్కడ వారణాసిల మథురానండి మథురాల కృష్ణ జన్మ భూమి ఈ మూడు కూడా అప్పుడు ఔరంగజేబు అనేటోడు కులగొట్టిండు లేదా వాటి మీద మల్ల మస్జిదులు కట్టిండు కాబట్టి హిస్టరీ రిపీట్స్ అన్నట్టు మన కర సేవకులు చేసిన పని చేసిండు నరేంద్ర మోడీ చేసిన పని నరేంద్ర మోడీ చేస్తారు కాశీల ఓలకి ఇబ్బంది కాకుండా చేసిన పని చేసేసిండు అరే బాబు ఎన్నినా అలా ఔరంగజేబు గారిని కనబడకుండా చేసేసిండు ఇక మిగిలింది మథుర ఇక మన బాదాల పోశెట్టి ఎంత దూరం పోతుండు ఎట్లా పోతున్నాడు ఆ మిగిలిన మథుర పని మీరు చేసుకురండి ఇవ్వండి చూడండి మథుర నేను మొన్న పోయినా 15 రోజుల కింద పోయినా చిన్నప్పుడు 1987 లో మా నాయన అమ్మమ్మ అందరం కలిసిపోతే అప్పుడు జైల్లోకి పోయినా కంసుడు శ్రీకృష్ణుడు పుట్టిన ఏ జైల్లో అయితే కంసుడు వేసిండు వసుదేవుడిని దేవకి అమ్మవారిని ఆడ ఏడైతే శ్రీకృష్ణ జన్మ జరిగిందో ఆ జైలు అప్పుడు చూపిస్తుండే దాని తర్వాత కొన్ని సందర్భాలు కొన్ని డెవలప్‌మెంట్స్ చేయబట్టి అక్కడ బాగా సెక్యూరిటీ టైట్ చేసి ఇప్పుడు అది జైలు పని చేసింది ఇది 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 ఈ మస్జిద్ చూస్తున్నారు కదా ఈ మస్జిద్ బిల్కుల్ ఆ జైలు మీద కట్టిందండి శ్రీకృష్ణ జన్మస్థానం మీద బిల్కుల్ జన్మస్థానం జైలు అవన్నీ కింద ఉంటే కరెక్ట్ దాని ఫౌండేషన్ మీదనే పైన ఇంకా పెద్ద ఫౌండేషన్ వేసుకొని ఎత్తు మీద ఇది కట్టిండు వాళ్ళ ఔరంగజేబు కట్టిండు మనం పక్కకి మందిరం కట్టుకున్నాం సో ఈ ప్రాంగణంలో ఫోన్లు కూడా అలౌ లేదు నేను ఎంపీని జర అలౌ చేయనని జర ఒక ఫోటో తీసుకోవాలన్నా కూడా బాగా స్ట్రిక్ట్ అలౌ చేయలేదు కాబట్టి మీకు ఫోటోలు చూపిస్తా ఉన్నా ఇవ్వండి మన మందిరము పక్కకి మస్జిద్ మస్జిద్ కింద జైలు అసలైన కృష్ణ జన్మస్థానం ఇక పోయినావు పోయినావు అంత దూరం పోయినావు భయంకరమైన హిందువు నువ్వు ఇంకా మస్జిద్ కులగొట్టి జైలు రీఓపెన్ చేపి నీకేం కాకుండా ఈ పోలీస్ అన్నలందరూ నా కత్తు నీకు పెట్టిద్దా ఆ పని ఏమి మరి భయంకరమైన హిందువు ఉత్తరప్రదేశ్ పోతున్నాడు కదా మరి రెండు పనులు మోడీ చేసేసిండు మిగిలిన మూడో పని నువ్వు చేయి దాని గురించి ఒక్క స్పీచ్లన్నా ఒక్క స్పీచ్లన్నా మాట్లాడితే కేసీఆర్ అనేటోడు ఉత్తరప్రదేశ్లో మథుర కృష్ణ జన్మభూమి మీద కట్టిన మస్జిద్ గురించి మాట్లాడితే నేను కేసీఆర్ ముక్కు కోసేస్తాను మస్తాలన్న ఆయన కోసడు కాదు నాది నేను కోసుకుంటా ఒక్కసారి మాట్లాడు మన చూస్తా లాగులు నడుస్తాయి హోల్సీటోళ్ళు యాదికొచ్చి లాగులు నడుస్తాయి కేసీఆర్ ఇక ఈయన భయంకరమైన హిందూ పంటల విషయానికి వచ్చిండ్రు రైతుల విషయానికి వచ్చిండ్రు కోతుల గులాబీ కోతుల ఊకే మన చక్కెర ఫ్యాక్టరీలు చెరుకు పంట అలా బిడ్డే 100 రోజులు అన్నది ఆయన అన్నాడు మస్తు మాటలు మాట్లాడిండ్రు ఇవన్నిట్లో ఓదార్చుకోలేదన్న రాజకీయాలు ఫస్ట్ ఎలక్షన్ల టైంలో పసుపు ఉద్యమం జరిగింది పసుపుకి వాగ్దానాలు చేసినాము గత 15 సంవత్సరాల రేట్లు తీసుకోండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రేట్లు చూడండి అనేక సార్లు చెప్పినాను ఏమేమి బోర్డు వాగ్దానం చేసినాము స్పైస్ బోర్డు తీసుకొచ్చి 30 కోట్ల బడ్జెట్ ఇప్పించినాము పంట దిగుబడి తక్కువ చేపించినాము దేశంలోకి దిగుబడి తక్కువ చేపించకూడదని నాకు పైసలు ఇవ్వని కూడా వచ్చింది సుమా ఇంతకుముందు ఎంపీ మింగింది పైసలు దేశం 95కి వెళ్ళి దిగుబడి చేస్తున్నది పసుపు
ఏంటి కోసం చేస్తున్నది? పసుపు 80% ప్రపంచానికి వండేదే మన దగ్గర 10,000 రూపాయలు క్వింటల్ మన రైతులకు రాలే 10,000 రూపాయలు క్వింటల్ గత 15 ఏళ్ల నుంచి 10,000 రూపాయలు క్వింటల్ దిగుబడి చేస్తున్నది. సింపుల్ గా మీకు చెప్పేది భారతీయ జనతా పార్టీ వేరే పార్టీల నాయకులు గాని ఏపీల ఎమ్మెల్యేలు గాని ఏ రకంగా ఉంటారు చూడండి. నాకు తెచ్చిచ్చిండ్రు పైసలు ఇద్దామని వచ్చిండ్రు ఇంపోర్ట్ ఆపేయకూడదు అది ఇదని కథలు చెప్పుడు. నాన్న కుదరదు ఆ పైసలు నువ్వు తీసుకపో నీ పిల్లానికి సొమ్ములు చెప్పుకోపో అని చెప్పి ఎగుమతి పెరుగుతా ఉన్నది కరోనా చేపట్టి ఇంకెక్కువ పెరుగుతా ఉన్నది. ఎగుమతి ఎట్ట చేయాలి? డైరెక్ట్ బంగ్లాదేశ్ పంపాలనా లేదా ఇటు సాంగ్లీకి వెళ్ళి అటు బాంబేకి వెళ్ళి అటుకెళ్ళి పంపించాలనా? అన్ని రైళ్లు చేపించినాం, దిగుమతి తక్కువ చేపించినాం, ఎగుమతి పెంచే కార్యక్రమాలు చేసినాము, స్పైస్ బోర్డు తీసుకొచ్చినాము, దానికి బడ్జెట్ ఇచ్చినాము. రైతన్నలు ఇనండి, 1987 స్పైస్ బోర్డు కుడితే 2022 వరకు ఎంత అయితే పైసలు నిజామాబాద్ ప్రాంతం పసుపు రైతుల కోసం స్పైస్ బోర్డు కేటాయించిందో ఈ 25 సంవత్సరాలలో కేటాయించిన దానికంటే ఎక్కువ మనం ఈ 3 సంవత్సరాలలో కేటాయించాం. పైసలకి నాయకుడు ఒంగితే రైతు నాశనం, రైతుల కోసం ఆఫీసర్లని ఒంగబెడితే రైతులకు 4 రూపాయలు ఎక్కువ. ఇంకా చేసేటి మస్తున్నాయి అన్నా, ఇవాళ రైతులను అడుతా ఉన్నాయి. ఇవాళ నిజామాబాద్లో నేను నిన్న మొన్న గత 4-5 రోజుల నుంచి రేట్లు చూస్తా ఉంటే 9,500, 9,000, 10,000 టచ్ అయింది. 9 నుంచి 10,000 మధ్యలో పోతున్నది పసుపు. పసుపు ఇంకా దబ్బుతున్నారు. 7 కిలో వచ్చిందంటే పోయిన సంవత్సరం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకురా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకో, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని 6 నెలలు ఆగి అమ్ముకుంటే మనకి ఈ పరిస్థితి ఉన్నది. ఇది ఇంకా పెరుగుతుంది అన్న, రానున్న కాలం ఇంకా పెరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్ కట్టుకునేందుకు ప్రతి మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఒక వేరౌజ్ చేసుకునేటట్టు చేసుకుంటే 80% 90% సబ్సిడీ కేంద్రం ఇచ్చేటట్టు టైస్ స్కీమ్ తీసుకొచ్చి నిజామాబాద్ ప్రాంతం తీసుకొచ్చారు. రైతన్నలు కూడా ఒక ఎఫ్పిఓగా ఏర్పడి కొన్ని పెద్ద గ్రామాలు పసుపు పండించే గ్రామాలలో 400-600 మంది రైతులు ఒక ఎఫ్పిఓ కింద ఏర్పడి మీరే కట్టుకోవచ్చు, ఏమి రూపాయి పడదు ఎక్క, అంత లోన్ వస్తుంది, మీరే కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవచ్చు, 80-90% సబ్సిడీ ఇచ్చే బాధ్యత ఎంపీది, ఎంపీ ఆఫీస్ నా ఆఫీస్. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మందు కొట్టి వచ్చి హెలికాప్టర్ దిగుకుంటే కింద పడి వచ్చి మైక్ పట్టుకొని పొంగనాలు కొట్టి పోగానే రేటు పెరగదన్న. మీరు కూడా విత్తనాలు వేయగానే రేటు మనకి పసుపు పంట చేతికి రాదు కదా, పసుపు పంట ఎంత కష్టపడాలి? నాకంటే మీ అందరూ చాలా ఎక్కువ తెలుసు. దేనికైనా సిస్టమ్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం పోతుంటే ఎదుగుదల ఉంటుంది. ఇవన్నీ చేసుకొని వస్తున్నాం, ఇంకా చాలా చేయవచ్చన్న, 100% చెప్తున్నా. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తలేదు కానీ ఒక్కసారి ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే ఇలా టీఆర్ఎస్ ఉన్నా రేపు బీజేపీ వచ్చినా ఏ రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తే 12,000 రూపాయల కంటే తక్కువ ధర వస్తే నా పేరు మార్చుకుంటాను. అంత డిమాండ్ పసుపు పెరిగిపోతుంది బయట. మనం కొంచెం పద్ధతులు మార్చుకుంటే 15,000 కంటే తక్కువ కాదన్న రైతు. కాబట్టి ప్రొసీజర్ అడాప్ట్ చేయాలా, కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేయాలా, జిల్లా స్థాయి మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు పనిచేయాలా, స్పైస్ బోర్డ్ లాంటి బోర్డులు పనిచేయాలా, అవగాహన కల్పించుకుంటే రైతులు కూడా సహకరిస్తే 12 నుంచి 15,000 లోపల వచ్చే సమస్యనే లేదు పసుపు.